ఇప్పుడు అన్నీ తీసేస్తే తట్టుకోలేరు కానీ కళ్ళ చూడు, క్యాప్ తీసేస్తా. చేయి కలిపితే దోస్తునవుతా, అక్షింతలు కలిపితే మొగ్గున్నవుతా. కళ్ళకు కాటుక పెట్టుకున్నా సరే రాత్రి సరిగ్గా నిద్రపోలేదన్న విషయాన్ని దాచిపెట్టలేం. మొహానికి పౌడర్ ఎంత రాసుకున్నా మనసులో పడుతున్న ఆవేదన్ని మేనేజ్ చేయలేవు ప్రీతి. ఆంటీ, మీకెలా తెలిసింది నేను స్ట్రెస్డ్గా ఫీల్ అవుతున్నానని? నీ వాట్సాప్ని చూశాను. లాస్ట్ సీన్ తెల్లవారుజామున 4 గంటలకుంది. నువ్వు ఎవరితోనూ చాట్ చేయవు, సోషల్ మీడియాలో హ్యాంగ్ అప్ అవ్వవు. ఏం చేయాలో తెలియకే పక్కనున్న ఫోన్ని పట్టుకుని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు ఈ కాలం పిల్లలు. నిజంగా నాకేం తోచలేదాంటీ. తీవ్రంగా ఆలోచిస్తే అంతుపట్టదు ప్రీతి. నీకో విషయం చెప్పనా? నువ్వు రాత్రంతా ఆ ముంబై కుర్రాడెవరో వచ్చి నీకు చిరాకు తెప్పించాడని చెప్పావే, అతని గురించి ఆలోచించుంటావు. అవునాంటీ. నువ్వెలా చెప్పగలిగావు? నీకు జ్యోతిషం వచ్చా? అలాంటిదేమీ రాదులే. నాకు తెలుసుంటే నా కొడుకు మీ నాన్న ఎక్కడున్నారో తెలుసుకునేదాన్ని కదా. నేను చెప్పడం కాదు కానీ నువ్వు చెప్పు. ఒక వెధవని నువ్వు ఆట పట్టిస్తుంటే వాడికి చెమటలు పట్టించాల్సింది పోయి అలా చేశాడు ఇలా చేశాడు అని సినిమా కథలు చెప్తావా? ఇది స్టోరీ కాదంటీ, దట్స్ ట్రూ. నువ్వు కాలేజీ చదువు పూర్తి చేసి ఎన్నేళ్ళయింది? 2 ఏళ్ళయింది. మరి ఇంకా నువ్వు ఆ కాలేజీ అమ్మాయిలా వెనకాల పడే పోకిరీల గురించి చెప్పినట్టు చెప్తున్నావు అబ్బాయి గురించి? ఒకసారి అర్థంలో చూడు. పెళ్ళిడికొచ్చిన ప్రీతి కాదు అక్కడ కనబడుతోంది. ఎవడైనా తేడా చేస్తే వాడి పెళ్లి చేసే హక్కున్న పోలీస్ ఆఫీసర్ ప్రీతి అక్కడ కనిపించేది. వాణ్ణి పట్టుకుని చీవాట్లు పెట్టి వాణ్ణి కన్నవాళ్ళు కూడా సిగ్గుపడేలా చెయ్యి. అర్థమైందా? అర్థమైందంటీ. ఆ గడ్డమోణ్ణి పట్టుకొని గుంజీళ్లు తీయించే టైంలో నిన్ను పిలిపిస్తానో చూద్దుగాని. ప్రీతి, కాఫీ. ప్రీతి, కాఫీ తాగి వెళ్ళమ్మా, తర్వాత వచ్చి తాగుతానంటీ. కాఫీ తాగకుండానే వెళ్ళిపోయింది. అతనెవరో కానీ ప్రీతిని బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఐపీఎస్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఇన్నిసార్లు రివైజ్ చేసుకోలేదు. వాణ్ణి అన్నిసార్లు తలుచుకున్నానంటే రాస్కెల్, మానసికంగా నన్ను ఎంత టార్చర్ పెట్టాడో ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు చిన్న స్మైల్ ఇస్తే చాలు బాబా, ఎంత కష్టమైనా మర్చిపోతాను. కానీ నువ్వే ఇప్పుడు హాస్పిటల్లో కష్టంగా ఉన్నావు, నీకు ధైర్యం ఎక్కువ. నీకేం కాదు బాబా, నువ్వు కళ్ళు తెరిచేలోపు నీ కూతుర్ని నేను వెతికి తీసుకొస్తాను. నీ బంగారు తల్లి ఎక్కడుందో ఏం చేస్తుందో తెలియదు కానీ తనని వెతికి పట్టుకుంటాను. వాణ్ణి పట్టుకోవాలి. ఈసారి రాని, వాడు ఎముకలు ఎరుక్కొట్టి ఓ మూలను కూర్చోపెట్టి బుద్ధొచ్చేంత వరకు పనిష్మెంట్ ఇస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. నా బంగారం ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతుంటే ఎంత బాగుంటుందో. నువ్వు నా గాడ్ ఫాదర్వి బాబా. నాకు రాఖీ అని పేరు పెట్టినప్పుడు నువ్వు తీయించుకున్న ఈ ఫోటో, ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం బాబా. ఈ జీవితం నువ్విచ్చింది, నిన్నెంత గౌరవిస్తానో నీ కూతుర్ని కూడా అంతే గౌరవిస్తాను. తను కనబడితే
పూలల్లో పెట్టుకుని తీసుకొస్తాను. నీ బంగారు తల్లి బాగా చదువుకుని మంచి పొజిషన్లో ఉండే ఉంటుంది. ఏ స్థాయిలో ఉన్నా తండ్రిని చూడ్డానికి దిగొస్తుంది కదా. ఇదే ఇల్లు నాన్న, ఇక్కడే మనముండేవాళ్ళం. పాతింటిని కొత్తగా మార్చుండొచ్చు, కానీ మన మధ్య ఉండే జ్ఞాపకాల్ని మార్చలేరు కదా. ఐ మిస్ యూ సింహం. నేను మళ్ళీ చేస్తాను. బాయ్. ఏంట్రా బాబు? బాయ్ కోమాలోకి వెళ్ళాడంట. బాయ్ ఏంట్రా నువ్వు అనేది? అవును బాయ్, బాబు బాయ్ కోమాలోకి వెళ్ళాడు. బావయ్య 2 నిమిషాలు మాట్లాడొచ్చా? పర్వాలేదు చెప్పు. సుభద్రత్తయ్య గురించి. ఇప్పుడు చెప్పండి మావయ్య, 2 నిమిషాలైనా మాట్లాడొచ్చా? ఈ 15 ఏళ్లలో 15 నిమిషాలు కూడా తన గురించి మాట్లాడలేదు. మహా అంటే ఇంకో 15 ఏళ్ళు మాట్లాడకుండా మొండికేయచ్చు మావయ్య. ఆ తర్వాత మాట్లాడదామన్నా ఎవరో ఒకరు ఉండకపోవచ్చు. ప్రణవి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నిజం మాట్లాడదామని వచ్చాను మావయ్య. కోపడకుండా వింటారన్న ధైర్యమైతే కాస్త ఉంది మావయ్య. మీకు ప్రజ్వల్ మీదుండే కన్సర్న్ కన్నా అత్తయ్య మీదుండే కసే ఎక్కువ అనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నావు? అవును మావయ్య, వాడు తప్పు చేశాడని అందరికీ తెలుసు, మీకైతే బాగా తెలుసు. తప్పును వెనకేసుకొచ్చే మనస్తత్వం కూడా కాదు మీది. కానీ ఈ కేసు విషయంలో అత్తయ్యని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఈ మాట అమ్మకి చెప్తే అపార్థం చేసుకుంటుంది, మీకు చెప్తేనైనా అర్థం చేసుకుంటారేమోనని. ఎనఫ్.